హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా అండి. వ్లాగ్ అయితే చాలా రోజులు అయింది కదా చేసి. లాక్డౌన్ తీసేస్తే వెళ్దాం బయటికి షాపింగ్, అలా వెళ్ళినప్పుడు చేద్దామంటే కుదరలేదు. ఆల్వేస్ కిచెన్లోనే ఉంటాం కాబట్టి ఇంకా అవే రెగ్యులర్గా ఎందుకు పోస్ట్ చేయడం అని చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నా వ్లాగ్ చూడండి. మీకు బోర్గా అనిపిస్తే స్కిప్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఏమైందంటే ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందండి. ఒకటి మా పాప మీద నాకైతే చాలా నవ్వు వచ్చింది నేను చేసిన పనికి. ఏమంటే లాక్డౌన్లో కాబట్టి ఇంట్లోనే ఉంటాం కాబట్టి కొంచెం కవర్ చేసేయచ్చులే అని మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయాం. సరే, ఇప్పుడు మనం మామిడికాయ పికిల్ గురించి మాట్లాడుకుందాం. ఇది మా ఫ్రెండ్స్ వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళకి తోట ఉందండి, వాళ్ళు పంపించారు మామిడికాయలు. వాళ్ళకి సగం మాకు సగం, ఇద్దరం కలిసి పెట్టుకుంటూ ఉంటాం. లాస్ట్ ఇయర్ కూడా అలాగే పెడితే చెడిపోలేదంట ఆమెకి నేను పెట్టించింటే. అందుకని అలాగే కావాలి అంటే సరేనే పెడదామని పెట్టాం. మాకు పిన్ని ఉందండి హెల్ప్ చేయడానికి ఇంట్లో, తను బాగా పెడుతుంది పికిల్స్. తను నేను కలిసి ఇద్దరం బాగా పికిల్స్ అన్నీ పెట్టుకున్నాం. ఆ పికిల్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత బాగా పికిల్ పెట్టేటప్పుడు మనకు నోరు ఉడుతుంది కదా, రెండు మూడు ఉప్పులు అలా తినేసేసరికి కడుపులో మంట ఎత్తుకుందండి. నాకు చాలా కడుపులో మంటగా అనిపించి టక్కటక్క ఫాస్ట్గా రైస్ తినేసాము. అలా అలా గడిచిపోయింది పికిల్తో. మళ్ళీ వంట చేసామండి, పికిల్ అయిపోతూనే వంట చేసాము. అంతా భోంచేసిన తర్వాత ఇలా మా పాప మీద ప్రయోగాలు చేశాను. ఇదే అండి ఫన్నీ ఇన్సిడెంట్. ఇలా ఫ్రంట్ కట్టింగ్ కావాలన్నదండి మా పాప. ఎక్కడో పిక్స్ చూస్తే చాలా బాగా అనిపించాయంట, నాకు కూడా బాగుంటుందమ్మా ట్రై చేయమ్మా అంటే ఓకే నాన్న ట్రై చేద్దామని ట్రై చేశాను. కటింగ్ అయితే ఫస్ట్ టైం చేస్తాం కదా, ఫ్రంట్ బాగానే అనిపించింది. కళ్ళ వరకు చేశాను, బాగుండింది. అలా అటు స్టాప్ చేసింటే సరిపోయేది. నేను అటు ఇటు ఎక్కువగా ఉంది అనుకుంటూ కట్ చేసుకుంటూ చిన్నగా పైకి వెళ్ళిపోయిందండి. అదంతా కొంచెం పైకి వెళ్ళిపోయేసరికి కామెడీ అయిపోయింది. అది పాపకి కర్లింగ్స్ స్ట్రైట్ ఉండవు, అవి ఇంకా కొంచెం పైకి వెళ్ళిపోయాయి కట్ చేసిన తర్వాత. సరే, లాక్డౌన్ కదా, పోనీలే ఎక్కడికి వెళ్ళేది కూడా లేదు. 1 వీక్ 2 వీక్స్ పెరిగిపోతాయిలే నాన్న, ఏం ప్రాబ్లం వద్దు అంటే తను కూడా కాంప్రమైజ్ అయిపోయి ఏం చేద్దామమ్మా నేనే కదా అడిగాను, పోతే పోనీలే అని కాంప్రమైజ్ అయిపోయిందండి. ఈ కటింగ్ చూసిన తర్వాత చాలా నవ్వుకున్నాం. ఇప్పుడు చూడు, ఇప్పుడు బాగుంది కదా. దాన్ని నేను అలాగే ఉంచుకోకుండా పైకి పైకి కట్ చేసేస్తే పైకి వెళ్ళిపోయిందండి. ఇది ఇలా పైకి వెళ్ళిపోయింది, ఏం చేయలేక కామ్ అయిపోయాం. సరే అమ్మా, కటింగ్ ఫెయిల్ అయిపోయింది, ఆయిల్ పెట్టమ్మా కొంచెము, ఆయిల్ పెట్టి జడలు వేయమ్మా బాగుంటాయేమో అంటే సరే నాన్న ఆయిల్ పెడతానని ఆల్మండ్ ఆయిల్ కొబ్బరి నూనె కలిపి రాస్తున్నానండి. తనకు జ్వరం వచ్చి హెయిర్స్ అంతా ఊడిపోయాయండి 4 మంత్స్ బ్యాక్. ఇంకా అవన్నీ కవర్ చేసుకోవాలి కదా, ఇంట్లో ఉంది, హాస్టల్లో అయితే ఏం పట్టించుకునే కుదరదు. దానితోడు ఏమి వెజిటేబుల్స్ అలా తినరండి, ఎప్పుడు రెగ్యులర్గా తింటూ ఉంటారు. అందుకని చెప్పి ఆ పాపకి ఆయిల్ పట్టించేసి 2 జడలు వేశానండి, బాగా 2 జడలు నీట్గా అంతా. తనకు హెయిర్ టిప్స్ అన్నీ ఫాలో అయినా హెయిర్స్ అయితే సరిగా గ్రోతింగ్ లేవండి. ఎందుకంటే తను అన్ని కూరగాయలు అన్నీ తినదు, ఎంతసేపు రసము పొడి ఇలాంటివే తింటూ ఉంటుంది. అందుకని చెప్పి అవి మనం ఒరిజినల్గా ఫుడ్ తీసుకుంటే, మంచి ఫుడ్ తీసుకుంటేనే అండి హెయిర్స్ బాగా పికప్ అవుతాయి. ఊరికే వేలు వేలు పెట్టి మనం షాంపూలన్నీ తీసుకుంటాం, ఫుడ్ తీసుకుంటే బాగా వస్తాయి మనం తీసుకోమంతే. ఎందుకంటే మంచిది ఏది మనం చేయం కదా, తిక్క తిక్కవన్నీ అయితే నచ్చుతూ ఉంటాయి బయట దొరికేటివన్నీ. అలా ఆ అమ్మాయి కూడా ఏం తినదు, అందుకే అలా అయిపోయినాయి. ఏమంటే ఏం చేయలేము, హాస్టల్లో అలా ఉంటాయి, అలా అలవాటు అయిపోయింటారు. అవి బాగాలేకపోతే తినరంటే తినమంతే. సరేలే, ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాం, నాన్ వెజ్ వాటిల్లో అయితే బాగా తింటారు. ఇంకా అవే వీక్లీ ట్రైస్ అలా చేసుకుంటూ ఉండాలి, తప్పదు కదా. ఇంకా లాక్డౌను, ఇంట్లోనే ఉంటాము, బయటకు కూడా పోయేది లేదు, అంత సేఫ్గా ఉండాలి కదా అందుకని. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఆ రోజు ఈవినింగ్ 4 అయిపోయిందండి. 4 అయిపోయిన తర్వాత నేను రోజు రెగ్యులర్గా లేదా డే బై డే ఇలా ఫిగర్స్ గీస్తూ ఉండడం స్టార్ట్ చేసుకున్నాను. నేర్చుకుందాము, యూట్యూబ్లో చూసే నేర్చుకుందామని స్టార్ట్ చేశాను. మా చెల్లి ఒక అమ్మాయి వేయడంలో నాకు కూడా వేద్దాము అనిపించింది. తను చెప్పింది, వే అక్క బాగా వస్తాయి, యూట్యూబ్లో చూసి చాలా నీట్గా బాగా చెప్తారు, మనకు కొంచెం దాని మీద ఎఫెక్ట్ పెడితే చాలు బాగా వస్తాయి అని. సరేనే, అరే ఆ ఈవినింగ్ నాకు మదర్ తెరిసా బొమ్మ వేద్దాం అనిపించింది. ఆ బొమ్మ వేశాను కానీ ముక్కు అయితే అస్సలు సెట్ కానే లేదండి. ఎంత సేఫ్ వేసినా నాకు మదర్ తెరిసా లాగా అనిపించలేదు. ఏదో కొంచెం యంగ్గా ఉండే ఆమెలాగా ఏదో
అయితే మాత్రం నోస్ అయితే కుదరనే లేదు. చాలా ట్రై చేశాను, ఓ 1 అవర్ ట్రై చేసేసి లాస్ట్కి ఇంకా వదిలేశానండి, పూర్తిగా పక్కన పెట్టేశా. సరే వదిలేద్దాం, ఇది కుదిరేటట్లు లేదులే అని. ఇంకా కానీ నేను ఆ రోజు బొమ్మ వేయాలి కదా ఏదో ఒకటి అని కృష్ణుడి బొమ్మ వేశానండి. అలా కృష్ణుడి బొమ్మ వేసేస్తే ఓ పని అయిపోతుందిలే అని. బొమ్మలు వేసుకుంటూ 2.5 అవర్ అలా పట్టిందండి. ఇంకా వంట చేసి నైట్ డిన్నర్ కావాలి కదా, వంట చేసి మళ్ళీ చికెన్ పకోడా రెడీ చేసి పెట్టింటేనండి ఆఫ్టర్నూన్. అది కూడా వేసి మా బాబుకు చాలా ఇష్టం, వీక్లీ వన్స్ వేస్తూనే ఉండాలి ఎందుకంటే ఆయిల్ కదా ఎక్కువ వద్దులేనా అని వన్స్ మాత్రమే వేస్తానండి. ఇలా అంతా తీసుకొని డిన్నర్ అన్నీ అయిపోయేసి అంతా మేము 11 అలా పడుకునేసి ఆ రోజు అలా గడిచిపోయిందండి. ఇది నిన్న వ్లాగ్ అండి. నిన్న వ్లాగ్లో మేము మా ఆఫ్టర్నూన్ వరకు అలా ఏదో కర్రీస్ అవి చేసుకుంటూ బట్టలు వాష్ చేసుకోవడం అన్నీ అయిపోయాయి. ఇంకా 4 అయింది, అప్పుడు టీ తాగి నేను రోజు ఈవినింగే వేస్తానండి బొమ్మలు. సరే అని ఇంకా వేద్దాం ఈరోజు అంటే, నాకు ఎదుకో ఛానల్ నుంచి ఒక అమ్మాయి నాట్యం చేయడానికి రెడీ అయ్యే ఫిగర్ అప్పుడప్పుడు చూస్తూ ఉండేదాన్ని, నాకు ఎందుకో బాగా అనిపించి వేద్దామని ట్రై చేశాను. నాతో పాటు మా అబ్బాయి కూడా 3 డేస్కి ఒకసారి వేస్తూ ఉన్నాడండి బొమ్మలు, పాప కూడా వేస్తుంది. వాళ్ళ పిక్స్కి పెడదామంటే ఎక్కువ అయిపోతాయని నేను పెట్టలేదు. ఓకే, ఇద్దరు కూడా బాగానే వేస్తున్నారు. వాళ్ళ తాతకి డ్రాయింగ్ మాస్టర్ అండి, అందుకని చెప్పి వాళ్ళకి కొంచెం జీన్స్ పడ్డాయి, కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రావు, లైట్గా వేయగలుగుతున్నారు. ఓకే, నేనైతే ఇలా వేసాను. వేసిన తర్వాత మా పాపను అడిగితే మెల్లకన్న అమ్మాయి లాగుందమ్మా, బుడ్డ చెక్కలు మెల్లకన్న అమ్మాయి లాగుంది అంటే సరేలేవే, ఆ అమ్మాయినే మేకప్ చేశాను అనుకో అని కవర్ చేసేసుకొని నేనుగా దాన్ని స్టేటస్ పెట్టేసుకుంటానండి. ఏ రోజు బొమ్మ ఆ రోజు అంటే జనాల నుంచి మనకి ఎలా ఉంది అనేది తెలుసుకోవాలనిపిస్తుంది కదా మనం ఏమైనా కొత్త పని చేస్తే. నేనైతే ఈ లాక్డౌన్లో నేర్చుకున్న దానికి చాలా ఎంజాయ్ చేస్తూ వేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎంతో బాగా ఉన్నాయి బొమ్మలు వేయడానికి, మీకు కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది నా మొట్టమొదటి డ్రాయింగ్ అండి. ఇది కొంచెం కొలతలతో వేసేది, అదైతే కొంచెం అంతగా బారాలేదు. ఇది 2nd 3rd ఇలా వరుసగా తీసుకుంటూ పోయానండి. కొన్ని అయితే కాంప్లిమెంట్ బాగా వచ్చాయి, బాగేసావు బాగున్నాయి సూపర్ అని స్టేటస్లో పెట్టినప్పుడు. నా కాంటాక్ట్స్ అంతా కొట్టినా కూడా ఒక 50-70 మెంబర్స్ ఉన్నారండి, అంతే, అంతా మా బంధువులే కాబట్టి వాట్సాప్ స్టేటస్లో ఏదైనా షేర్ చేస్తుంటాను. వాళ్ళంతా నాకు ఆల్మోస్ట్ ఆల్ బాగానే సమాధానం ఇస్తుంటారండి, బాగున్నాయి సూపర్ అమ్మ అట్లా ఇట్లా అని ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ ఎంకరేజ్మెంట్కి నాకు ఇంకా కొంచెం ఊపు ఎక్కువ అయిపోయి ఇంకొంచెం బాగా వేద్దాం అనుకుంటూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి అన్నీ నేను ఒకదాని తర్వాత ఒకటి వేసిన బొమ్మలండి. రోజు రోజుకి అయితే కొంచెం చేంజ్ అవుతూ వచ్చింది, బాగా వేద్దాం ఇంకా బాగా వేద్దామని. కొంచెం ఎప్పుడైనా 3 వర్క్ ఎక్కువ అనే రోజు కొంచెం ఏదో ఒకటి చెడిపోయేది, కానీ అలాగే కొంచెం సేపు కష్టపడేదాన్ని. కష్టపడి అలా నేర్చుకోవాలనే ఉద్దేశంలో వేసుకుంటూ వస్తున్నా. శివుడైతే నాకు చిన్నగా ముద్దుగా అనిపించాడు. ఇదైతే మదర్స్ డే రోజు తీస్తే సరిగా రాలేదు బాబు, నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో వేశాను అమ్మ కోసం అని అలా వేశాను. సరే, ఇది నరేంద్ర మోదీ బొమ్మ వేద్దామనుకుంటే మా ఇంట్లో వాళ్ళ చంద్రబాబు నాయుడు ఉన్నాడు దీంట్లో, అంటే దాన్ని కూడా కవర్ చేసేసాను వేయకోకుండా. ఇలా అన్నీ వరుసగా వేసుకుంటూ వస్తూ ఉంటే నేను కూడా టైంపాస్ జరుగుతుంది. నేను లాక్డౌన్లో యూట్యూబ్లో ఇవి నేర్చుకున్నాను అని ఒక ఆనందంగా అనిపించింది నాకు. నా జీవితంలో నేను ఒక మనిషి బొమ్మ గీయగలనా అనుకునేదాన్ని మా తాత వాళ్ళు డ్రాయింగ్ వేసినప్పుడు, కానీ ఇలా వేయించని నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. మీరు ట్రై చేయండి. ఇదైతే టిక్టాక్లో ఫుల్ ఫామ్లో ఉంది ఈ బొమ్మ, అందుకని వేద్దామనిపించింది. ఎందుకంటే నా మదర్ తెరిసాకి ఇప్పుడు కూడా ముక్కు రెడీ కాలేదు. మళ్ళీ చిన్న కృష్ణుడు మళ్ళీ ఈరోజు వేసిన బొమ్మ ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా బోర్ కొట్టుకోకుండా ఎంజాయ్ చేస్తారని పెడుతున్నా, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ బొమ్మలు వేయడం. డ్రాయింగ్ వేస్తూనే అలా కూర్చుంటున్నట్లే టిక్టాక్ చేద్దామనిపించింది. సరే అమ్మ అని నేను పాప 2 టిక్టాక్లు చేసామండి. టిక్టాక్లు చేసేసి ఇంకా అంతే అండి, నైట్ అయిపోయింది, ఇంకా భోంచేయడం పడుకోవడం అంతేనండి. ఓకే అండి, బాయ్. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ లాక్డౌన్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.